కాలేజ్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను. ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి, నేనే లేట్. అందరూ పరిచయం అయ్యారు, ఎస్పెషల్లీ సూర్య, మస్కా, కామేష్, రమ, రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది. కానీ 5 ఇయర్స్, ఓ మై గాడ్. ఇంకా పడుకోలేదా? ఇలా అయితే హెల్త్ పాడవుతుందమ్మా. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి పియానో ప్లే చేస్తున్నాను అన్న. సింధు, మీ నాన్న ఏం చేశారో తెలుసా? నువ్వు ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. చూస్తుండు భాయ్, నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది, అప్పుడు నువ్వే అంటావు నా కూతురు బెస్ట్ అని. సరేలేండి, అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్ లో కూర్చోండి, ముందు ఫీజు మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను. అమ్మా సర్లేరా నాన్న, నువ్వు పడుకో, రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా. ఓకే. హాయ్ సింధు. హాయ్. హాయ్. మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో. బూ. ఏ, ఎందుకు? చూడు, వాటికైతే అడగకుండానే ఫుడ్ పెట్టేశావు, మరి మాకు? వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది. 500 రారా, వద్దనే మంచి పోనీ. సింధు, ఎలా ఉంది కాలేజ్? చాలా నచ్చేసింది. రాగానే మీరంతా కలిశారుగా, ఫీలింగ్ లక్కీ. ఏంటిది, బుక్ లో పిల్లలు పెడుతుందా? అది ఎందుకు తీసావ్ ఇలా? ఇవ్వు. అది పుస్తకంలో పెడితే ఫస్ట్ ర్యాంక్ వద్దనేమో. నో నో నో. సింధు, నువ్వు మంచి డాక్టర్ అవుతావు. ఎలా చెప్పగలవు? బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థాంక్యూ. ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది. అవి తింటాక తెచ్చారా లేక అమ్మడం తెచ్చారా? ఛాన్స్ ఇస్తే ఏదైనా చేస్తాడు. నేనేం చేశానమ్మా నిన్ను? గుర్తు తెచ్చుకో. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఓకే. అన్నయ్య, అన్నయ్య కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్ స్టాప్ వరకు, ప్లీజ్ అన్నయ్య, కొంచెం అర్జెంట్. అన్నయ్య, ఇదేంటి కొత్త స్కీమ్? చూడు, నేను కొంచెం బిజీ, కావాలంటే మా కామేష్ బాబు డ్రాప్ చేస్తాడు, ఎంజాయ్ రా. పమర్తి, నేనంటే ఎంత ప్రేమరా నీకు. థ్యాంక్స్ రా. అయ్యో థ్యాంక్స్ రా బ్రదర్, పదాయని డ్రాప్ చేస్తా. ఏంటని టెక్ నీ పెద్ద అంతదప్పనా? రోజు రోజే ఇప్పవే డ్రెస్ దేనికి? ఒరిజినల్ కాదా? చూడాలి ఇప్ప. ఏంటి నిన్ను చూస్తుంటే నాకే జల్సీగా ఉంది, నాకే తోళ్ళు జల్లమంటుంది. దీనికి రాసిపెట్టిన మొగుడెవరు? ఎక్కడెంత ఉండాలో అక్కడ అంత ఉంది, స్ట్రక్చర్ సూపర్. అప్పుడే ఏం తెలుస్తుంది? దివే రస్తే తీయ్యమంటుంటే ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ ఎలా కంప్లీట్ చేస్తావే? నేనెప్పుడు రాగింగ్ చేయలేదు. ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా, ప్లీజ్ ప్లీజ్ రాగిని, వెరైటీగా రాగింగ్ చేస్తాను ప్లీజ్. సరే చెయ్యి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. నీ పేరేంటమ్మాయి? సింధు. ఇంటి పేరు? సుసర్ల. డాడీ పేరు? రామారావు. మమ్మీ పేరు? గీతం. మొత్తాల రాత, ఇదేనా వెరైటీ ర్యాగింగ్? వాళ్ళమ్మ పేరు, వాళ్ళమ్మ పేరు కూడా అడుగుతావా? ముందు దీని బట్టి తీయవే చెప్పవే, గర్ల్స్ ముందు విప్పకపోతే ఎవరి ముందు విప్పుతావే? గుడ్ మార్నింగ్ మేడం.
సీనియర్స్ కదా, గుడ్ మార్నింగ్ చెప్దామని. ముందు వీడి బట్టలు ఉడుతుందా? చౌర్గా బాగుండదు. రే, ఇది నీ గర్ల్ ఫ్రెండా? నమ్మాలా? ఇలా రారా, నువ్వు కూడా రా ఇంకా దగ్గరికి. రారా నువ్వు కూడా. ఏయ్ కమ్ రా ఇంకా దగ్గరికి. కిస్ చేయరా, చెయ్యి, చెయ్యరా. పిట్ట కథలు చెప్తున్నావా? మేడం పాము అంటే భయపడతావు అనుకుంటున్నావా? అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు కదా, ఈ పాము కూడా కాలేజీకి పోతే. రండి ర్యాగింగ్ చేద్దరు కానీ. హలో మేడం, ఆగండి, ర్యాగింగ్ చేయండి మేడం. మేడం థ్యాంక్స్ సూర్య. నువ్వు ఆ పాముని చేత్తో ఎలా? మాది పల్లెటూరమ్మా, మాకివన్నీ మామూలే. అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను. లైట్ తీసుకొసిందు, ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే వావ్, అన్ని మర్చిపోతాం. తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉంది. అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత. థ్యాంక్స్ సూర్య, యూఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యూ టూ. హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అంకుల్. ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది. వంట నువ్వు చేసావా సింధు? నాకు వంట రాదు, వడ్డించడమే వచ్చు. ఇవన్నీ మా మమ్మీ చేసింది. థాంక్స్ ఆంటీ. ఏమండి ఫోన్? సింధు, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా. గెస్ట్ ఫస్ట్, పర్వాలేదు, మీరు కానివ్వండి. అవును సింధు, ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటి? ఏంటి స్పెషల్? స్పెషలా? ఏ స్పెషల్ లేకపోవడమే స్పెషల్. అయినా ఫ్రెండ్స్ ని కలవడానికి స్పెషల్ గా రీజన్ ఎందుకు? అవును కదా. అది కూల్ డ్రింక్ కాదురా, సాంబార్ రా సన్నాసి. ఎందుకు కొట్టారా? పొలమారితే కొడతారా? పొలమారితే తల మీద కొడతారు కానీ గొప్ప మీద కొట్టారా? గుర్తుమ్మా. నమస్తే సార్. ఇవాళ మంచి ఫుడ్ తిన్నామండి. సండే సండే ఇక్కడికి వస్తామండి. తప్పకుండా రండి బాబు. థ్యాంక్స్ అండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్. నాకింది చాలు, చేతులు కడుక్కోడానికి నీళ్ళున్నాయి కదా. ముందు చెప్పేట్టుకో సరే కన్నా.